ప్రజ్వల్ రేవణ్ను కస్టడీకి అప్పగించాలంటూ సిట్ కోర్టులో పిటిషన్ వేయనుంది. ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. భవానీ రేవణ్ణను రేపు ఆమె ఇంట్లోనే ప్రశ్నించనున్నారు. ప్రజ్వల్ రేవణ్ణను తరలించే వాహనంలో లేడీ ఎస్కార్ట్స్, మహిళా భద్రతకు ఢోకా లేదంటూ చెప్పడానికే ప్రజ్వల్ చుట్టూ మహిళా ఆఫీసర్లను పెట్టామంటూ తెలిపారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడడం, అశ్లీల వీడియోలను రికార్డ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. కర్ణాటకలోని హసన్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ తెల్లవారుజామున బెంగళూరులోని కెంపేగౌడ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రజ్వల్ రేవణ్ణను కస్టడీకి అప్పగించాలంటూ సిట్ కోర్టులో పిటిషన్ వేయనుంది. ప్రజ్వల్ రేవణ్ణ తల్లి భవానీ రేవణ్ణకు నోటీసులు జారీ చేసింది. భవానీ రేవణ్ణను రేపు ఆమె ఇంట్లోనే ప్రశ్నించబోతున్నారు. ప్రజ్వల్ రేవణ్ణను తరలించేటువంటి వాహనంలో లేడీ ఎస్కార్ట్స్, మహిళా భద్రతకు ఢోకా లేదంటూ చెప్పడానికే ప్రజ్వల్ చుట్టూ మహిళా ఆఫీసర్లను పెట్టామన్నారు. మహిళలపై లైంగిక దాడికి పాల్పడడం, అశ్లీల వీడియోలను రికార్డ్ చేయడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. పూర్తి సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధుని అడిగి తెలుసుకుందాం. మధు, ప్రజ్వల్ రేవణ్ణను మొత్తానికి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, చర్యలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే ఆయన తల్లికి సంబంధించి విచారణ ఎలా ఉండే అవకాశం ఉంది, డీటెయిల్స్ ఏంటి? ప్రజ్వల్ ఎప్పుడైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నారో, తీసుకున్న తర్వాత నిజంగా బెంగళూరులో ఉన్నటువంటి మహిళా సంఘాలు కాబట్టి చాలా మంది కూడా అతని మీద అటాక్ చేయడానికి దాడులు చేస్తారు అనేటటువంటి ముందస్తు చర్యల్లో భాగంగా ఆయన చుట్టూ కూడా స్పెషల్ ఫోర్స్ని ఏర్పడింది. ఎందుకంటే ఆయనకు సంబంధించి వచ్చినటువంటి అలిగేషన్స్ అన్మోరవర్ కొన్ని వీడియోలు ఎప్పుడైతే సర్క్యులేట్ అయ్యాయో, ఆ తర్వాత ప్రజ్వల్ వచ్చేసి అజ్ఞాతంలోకి వెళ్ళిపోవడము, విదేశాలకు వెళ్ళిపోయారంటూ కూడా ప్రచారం జరిగింది. కానీ అవన్నీ వాటన్నిటిని కూడా పులుస్తా పెడుతూ ఈ రోజు అయితే ప్రజ్వల్ని అయితే బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తిగా కూడా విచారించిన తర్వాత వైద్య పరీక్షల కోసం అయితే ప్రస్తుతం కంప్లీట్ చేసేసుకొని ధర్మాసనం ముందైతే ప్రవేశ పెట్టబోతున్నాం. వన్స్ కోర్టు ముందు ప్రవేశపెట్టేటటువంటి క్రమం ఏదైతే ఉందో, ఈ క్రమంలోనే అటాక్ జరగవచ్చు, వైద్య పరీక్షల కోసం తీసుకెళ్లేటటువంటి క్రమంలో కూడా దాడులు జరగవచ్చు అనేటటువంటి ఒక ముందస్తు భద్రతా చర్యల్లో భాగంగా అయితే మహిళా ఎస్కార్ట్ అయితే ఎక్కువగానే ఉంచారు. ఎప్పుడైతే ప్రజ్వల్ రేవణ్ణను బెంగళూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అనేటటువంటి సమాచారము బెంగళూరు వ్యాప్తంగా కూడా తెలిసిందో, ఆ తర్వాత వెంటనే చాలా మంది కూడా ఆయన దగ్గరికి అటాక్ చేశారు అనేటటువంటి ఈ ముందస్తు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అందులో భాగంగానే ఈ చర్యలు అయితే తీసుకున్నట్టుగా తెలుస్తుంది. చాలా కీలకమైనటువంటి అధికారం అని చెప్పచ్చు. ఎందుకంటే బెంగళూరులో మహిళలు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో, ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా పూర్తిగా విచారణ జరిగినప్పుడు ప్రజ్వల్ మొబైల్ ఫోన్ లో కొంత చాలా మంది అమ్మాయిలతో ఉన్నటువంటి వీడియోస్ కావచ్చు, అదేవిధంగా ఇచ్చినటువంటి అంటే కొంతమంది పేర్లు బయటికి రానప్పటికీ కూడా వాళ్ళు పోలీసులకు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఆధారంగా కూడా విచారణ జరిగినప్పుడు ఇందులో డెఫినెట్ గా లైంగిక వేధింపులు ఉన్నాయి అని గుర్తించినటువంటి అధికారులు ప్రజ్వల్ రేవణ్ణ పైన కేసు నమోదు చేసి
విచారణ చేపట్టారు. ఎట్టకేళ్ళకి అయితే ఈ రోజు అరెస్ట్ చేశారు, ధర్మాసనం ముందు అయితే ప్రవేశపెట్టారు. కోర్టు కూడా 14 రోజుల పాటు రిమాండ్ అయితే ప్రజ్వల్ కి విధించింది. రైట్, థ్యాంక్ యూ మధు.